Hello, my dear lovely and amazing people. How are you all doing? Doing super. Actually, a very long time in my vlog just now. ఈ మధ్య కొంచెం ఆర్ట్ ఎక్కువైపోయి నాకు బ్లాగ్స్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది. ఫైనల్లీ మీరు నన్ను మిస్ అయ్యారు లేదా తెలియదు కానీ మీరు మాత్రం నన్ను చాలా మిస్ అయ్యాను. సో ఈ సీజన్లో నాకు చాలా ఫేవరెట్ ఆపర్చునిటీ బ్రేక్ కాదు పండు పూలు వస్తాయి. వాటితో రెగ్యులర్ రెడ్ కలర్ చిల్లీస్ మనం యాక్చువల్లీ ఈ పండు మిర్చి రాస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం కొంచెం ఉమ్మినప్పుడు బీ కేర్ఫుల్, ఎందుకంటే ఇది పండ్లో కనుక వెళ్ళిందంటే చాలా మంట వస్తుంది. ఇందులో ఇప్పుడు కొంచెం జీలకర్ర యాడ్ చేద్దాం. ఇది కొంచెం పక్కన పెట్టుకుందాం, పొడిగా పెట్టినప్పుడు మిక్స్ చేద్దాం. అండ్ సాల్ట్ కూడా యాడ్, సాల్ట్ చూసుకుని కొంచెం మూతలు వేస్తాం. స్పైసీగా తింటారు, కొంచెం నాన్గా తింటారు, దాన్ని బట్టి మీరు చిల్లీస్ యాడ్ చేసుకోండి. అండ్ ఈ రోజు చాలా బాగుంది కదా, ఇందాకే కొన్నాను 800 చెప్పాను. బట్ నా చిల్లీస్ యాడ్ తింటుంది ఏంటి, మేము 300గా కొనుక్కున్నాం. పడిపోయి వండిపోతుంది, చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్త. యాక్చువల్లీ ఆడుకోవడానికి చాలా బాగుంది అలాగేలాగా. సో ఇప్పుడు ఇందులో మనం బెల్లం కూడా వేసుకోవాలి. సో బెల్లం ముక్కలు యాడ్ చేద్దాం. ఇప్పుడే ఎందుకు నేను బెల్లం వేస్తున్నానంటే స్పైసీనెస్ కొంచెం తగ్గిస్తుంది. ఇంకా పడుతుంది, వేసుకుందాం. ఇప్పుడు మంచి మీకు పాకం పెట్టి వస్తుంది అన్నమాట. ఈ రేట్ కాయల నుంచి ఆ సీడ్స్ అండ్ ఈ పప్పులు సెపరేట్ చేసుకుందాం. అవి కలిపి కుమ్మితే తగ్గిపోయి పెట్టాలి బాగోదు.
సో అందుకే ఫస్ట్ మనం ఈ ఫైనల్లో ఫీల్ని కొనుక్కుందాం, తర్వాత ఆ ఫీల్స్ని యూజ్ చేయొచ్చు. సో ఇది కుమ్ముకున్నప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం బెల్లం యాడ్ చేసుకొని కుమ్ముకుందాం, అప్పుడు ఇవి కూడా కొంచెం స్వీట్ అవుతాయి. సో ఫస్ట్ మంత్ ఇక్కడ పండు వచ్చి అండ్ జీలకర్ర బెల్లంతో చేసుకున్న టేస్ట్ రెడీగా ఉంది. అండ్ కుమ్ముకున్న రేపుకాయ తొక్కలు అండ్ ఇదేమో సీడ్స్. సో ఇప్పుడు మనం ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి. సో దాని తర్వాత మనం దీంతో ఇలా ఇలా అనుకుందాం ఇలాంటివి ఎంత స్పూన్స్తో కలిపినా ఎలా కలిపినా చేతితో కలిపితేనే కానీ అవ్వదు, ఎందుకో కొంచెం సాల్ట్ పడుద్ది అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇంక మనకి మిరియాలు పెట్టుకునే ప్రాసెస్ ఒకటే ఉంది, కానీ మిరియాలు పెట్టే లోపే ఇది అయిపోతుంది. ఫైనల్లీ మనకి రేగు వడియాలు పేస్ట్ రెడీ అయిపోయింది అండ్ ఫైనల్ ప్రాసెస్ వడియాలు పెట్టుకోవడం. సో వడియాలు పెడుతున్నాను. ఇంత స్టైలిష్గా ఎవరు పెట్టరేమో, చేతితో పెడతారు బట్ నా చేయి మండుతుంది అందుకే నేను స్పూన్తో పెట్టాను. స్పూన్తో పెట్టిన చాలా పర్ఫెక్ట్గా పెడతాను కదా. సో ఇది మిరియాల ప్రాసెస్. సో గాయస్ ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎంబీఎం రేగోడియాలు నాకైతే చాలా బాగా కుదిరింది, మీరు ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఈ సీజన్ కాబట్టి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్, బై.